ఈ రోజు చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రయోజనాలనే అతను స్వార్థం కోసం ఢిల్లీలో తాకట్టు పెట్టాడు. దానికి ఇదే ఉదాహరణ. ప్రత్యేక ప్యాకేజీ మాకు అవసరం లేదు, ఫెడరల్ స్టేటస్ కావాలని చెప్పి వైసీపీ బంద్కు పిలుపునిచ్చింది. ఈరోజు కనుక బంద్ కనుక ప్రశాంతంగా జరిగినట్లయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కేంద్ర ప్రభుత్వానికి తెలిసాయి. వాటిని కప్పిపుచ్చడానికి అక్కడ ఎటువంటి అల్లర్లు ఆందోళనలు జరగకుండా చూస్తానని చెప్పి మాటిచ్చి వచ్చాడు మొన్న. దానికి పర్యవసానం ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ బంద్ను విఫలం చేయాలని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసేటువంటి కార్యక్రమం చేపట్టాడు. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజానీకం చూస్తున్నారు, ఆయన తగిన మూల్యం చెల్లిస్తాడు. ఏ చూస్తున్నారు, ఇప్పుడు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. అసలు శాంతియుతంగా చేస్తున్నాం బంద్. ఇప్పుడు మా డిమాండ్ అది స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. మా ఒకళ్ళు కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అతీతంగా అందరూ డిమాండ్ చేస్తున్నప్పుడు తీసినప్పుడు వీళ్ళు చేయకుండా మేము అడిగే డిమాండ్ని వాళ్ళు నెరవేర్చకుండా మా మీద బలప్రయోగం చేస్తే ఏం వస్తుంది అసలు? అది బలప్రయోగం చంద్రబాబు పిల్లలు అక్కడ ఢిల్లీలో చేసుకుని మోడీ మీద బలప్రయోగం చేసుకోమని చెప్పండి. అసలు తను ఏదో పెద్ద చాణక్యుడు, పెద్ద అపర చాణక్యుడు, చాలా తెలివైనవాడు అని చెప్పి లేదా చాలా అనుభవం ఉందని చెప్పండి. చంద్రబాబు అక్కడికి వెళ్ళి తెలివితేటలు చూపించి ఇక్కడ స్పెషల్ గారు తీసుకురమ్మని చెప్పండి. తీసుకొస్తే మాకే రోడ్ ఎక్కాల్సిన అవసరం లేదుగా అసలు. అది ప్రజలు రోడ్ ఎక్కాల్సిన అవసరం లేదుగా, ప్రజలను ఇబ్బంది పెట్టి బంద్ పిలవాల్సిన అవసరం లేదుగా. వామపక్షాలు బంద్ పిలిపిస్తేనేమో ఏం మాట్లాడు. మళ్ళీ వైకాపా జగన్మోహన్ రెడ్డి గారితో చేస్తే మాత్రం వెంటనే చేయడానికి వీలు లేదు. బస్సులు ధ్వంసం చేస్తారు, మేము బస్సులు ధ్వంసం చేయడానికి ఎవరో ఇక్కడ లేము. అసలు మేము శాంతియుతంగా బంద్ ప్రకటించాం, శాంతియుతంగానే చేస్తున్నాము. మా డిమాండ్ కానీ ప్రజలందరూ డిమాండ్ కానీ ఒకటే, మాది స్పెషల్ స్టేటస్ ఇవ్వండి చెప్పి అంటున్నాం. చంద్రబాబు మా మీద భయప్రయోగం చేసుకుంటే ప్రజలు కూడా చూస్తూ ఊరుకోరు, ప్రజలు సరైన టైంలో సరైన బుద్ధి కూడా చెప్తారు యాదవ్కి. చెప్పయా అబ్బాయి.